స్కిట్ అంతా రాసుకుని వచ్చారండి, క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు. మీరు ఎంత రాసిచ్చారో నేను చెప్పేదే చెప్తా. ఒకటి వాళ్ళదర్ వీరయ్య ఒక మంచి సెంటిమెంట్, ఒక సిస్టర్ సెంటిమెంట్, ఒక మంచి చిరంజీవి గారిని ఒక కామెడీగా ఎలా చూడాలనుకుంటున్నారో, అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఆ క్రేజ్ అయితే ఏది ఉందో అదంతా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తమ్ముడు అండి ఈయన చిరంజీవి గారు. మామూలుగా ఒరిజినల్గా అన్నయ్యే కానీ ఈయనకి వీళ్ళందరికీ తమ్ముళ్ళగా ఉన్నాడు. యంగ్ హీరోలు మీరు కుళ్ళుకుంటారు నిజంగా చిరంజీవి గారిని చూస్తే, అంత క్రేజ్ ఉంది నిజంగా, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మెహర్ రమేష్ గారు మీరు ఇంకా ప్యాటర్న్లోంచి బయటికి రండి. ఓకే వచ్చారు నాకు తెలిసి శక్తి దగ్గర నుంచి అన్నిటి నుంచి దాటుకుని దాటుకుని ఒక స్టార్ హీరో అని ఒక మెగాస్టార్ గారిని చూపించే విధానం బాగుంది. కానీ అది మీ గొప్పతనం కాదు, చిరంజీవి గారు గొప్పతనం. చిరంజీవి గారే న్యాయం చేశారు చెప్పాలంటే. ఇంకా సెకండ్ హాఫ్ జబర్దస్త్, వీళ్ళందరూ కూడా అసలు జబర్దస్త్గా చూపించారన్నమాట. శ్రీముఖి ఏంటి మాకు ఈ ఘోరం ఏంటి, నువ్వు మళ్ళీ ఖుషీ సీన్ రిపీట్ చేసావు అంటే అక్కడ గాలి వేస్తుంటేనేమో అక్కడ ఎగరడమా, చిరంజీవి గారు చూడడమా, మాకు ఏంటి ఘోరం అదైతే మళ్ళీ. అంటే ఒకటి ఏంటంటే చిరంజీవి గారి గురించి మాట్లాడే విషయం ఏంటంటే, అంత గొప్ప మెగాస్టార్ అయ్యండి అన్నయ్య అండి, మెగా పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయడం కానీ ఎవరు ఒప్పుకోరు నిజంగా. అలాంటిది ఆయన గొప్ప మనసు. ఎందుకు అంటే ఆడియన్స్ కోసం ఆ రెండు మూడు సీన్లు పెట్టి సినిమా హిట్ చేయాలని అనుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారు సీన్లు పెట్టుకొని సినిమా హిట్ చేయాలని లేదు. ఏంటంటే ఆ కథ, ఆ కామెడీ ఫన్ జనరేట్ అవుతుంది ఆ ఒక్క సీన్ అంతేగాని, సినిమాలో ఒక ఒక క్యారెక్టరు, ఒక సిస్టర్ క్యారెక్టరు, ఆ స్టోరీ అసలు ఎందుకు ఆ చెల్లి అవ్వాల్సి వచ్చింది ఏంటి అనేది స్టోరీలో రివీల్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటంటే ఈ ఈ సినిమా అన్నిటికీ మైనస్ వచ్చేసి మ్యూజిక్ అండి, బీజిఎం మ్యూజిక్ వరస్ట్ అయిపోయింది నిజంగా. డైరెక్టర్ వినకుండా పెట్టే ఉంటాడు నాకు తెలిసి, ఏం జరిగిందో తెలియదు. కానీ ఏదో చిరంజీవి గారు కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కువస్తారు కదా, ఈయనకు కూడా టాలెంట్ ఉంది కానీ ఇచ్చి ఉండొచ్చు, బట్ న్యాయం చేయలేదు. ఒక ఎలివేషన్ షాట్ వచ్చినప్పుడు సరైన బీజిఎం పడితే హీరోకి ఒక మంచి లుక్ కనపడుతుంది. అక్కడ పులి డోర్ నుంచి చిరంజీవి గారు వస్తున్నప్పుడు ఒక సరైన బీజిఎం పడితే ఇంకా బాగుండేది, బూస్టింగ్ వచ్చేది సినిమాకి. మరి నాకు తెలిసి ఆయన ఒక్కటే మైనస్. కానీ చిరంజీవి గారు లుక్స్ కానీ ఆయన డ్యాన్స్ కానీ అంతా కూడా బాగుంది. ఇక తమన్నా అయితే మాత్రం మిల్కీ మిల్కీ బ్యూటీ అనే ఒక సాంగ్ ఉంది, నాకు తెలిసి వైట్ పెయింట్ వేసేసుకున్నట్టుంది, ఇంకా తెల్లగా ఉంది స్క్రీన్లో ఐమాక్స్లో చూస్తున్నప్పుడు. ఓకే ఇంకా విషయానికి వస్తే, సినిమాని మనం పొలిటికల్గా ఏ డైలాగు కానీ పొలిటికల్గా ఎక్కడా సింక్ అవ్వకుండా ఆయన పైన ఆయన చేసుకుంటూ పోయాడు అంతే. నా ఇంకేంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, ఓవరాల్గా ఇది వాల్తేరు వీరయ్య 2 అని అనాలి. ఎందుకంటే ఒక రవితేజ గారిని బ్రదర్గా చూపించారు వాల్తేరు వీరయ్యలో, ఇందులో కీర్తి సుసన్ ఒక సిస్టర్గా చూపించారు. అదే సినిమాని మనం 2లో చూస్తే నిజంగా దీనికి వాల్తేరు 2 పెట్టేస్తే నిజంగా అదే అనుకుంటాం. ఎందుకంటే కరెక్ట్గా సింక్ అవుతున్నాయి కొన్ని కొన్ని సీన్లు. కొంతమందికి నచ్చలేదు, కొంతమంది బాగాలేదు అంటున్నారు, కొంతమంది బాగాలేదు అని చెప్పు అంటున్నారు. అంటే దీన్ని నెగిటివ్ ప్రచారం చేయాలని చాలామంది అనుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. రియాలిటీ చెప్పండి, మీరు రియాలిటీ చెప్పండి, ఒక చెప్పన్నారు కాదు మీరు చెప్పండి. అది నేను చెప్పబోతున్నాను, మీరు మధ్యలో వచ్చారు. సినిమాని బ్యాడ్ కామెంట్గా చేసి బ్యాడ్గా అక్కడ అవతల మనిషిని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. చిరంజీవి గారు ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకి పోటీగా ఉన్నారు, ఆ లుక్స్ అలా ఉన్నాయి. మరి అలాంటిది నువ్వు ఎప్పుడో ఘరానా మొగుడు లేకపోతే ఎప్పుడో పాత సినిమాలతో పోల్చుకుని అదే చిరంజీవిని చూస్తానంటే ఎలా కుదురుద్ది? నీవు ఎంత బ్యాట్ చేసినా ఏముండదు, తర్వాత ఇస్త్రీ పెట్టి వేడెక్కుద్ది, మళ్ళీ ఆయనకి తిక్కదొబ్బుద్ది, మళ్ళీ మళ్ళీ కౌంటర్లు వేసుకుంటాడు. సినిమాని సినిమాలో చూద్దాం బ్రదర్. నేను అయితే మాత్రం నాకైతే సినిమా బాగా నచ్చింది. నేను సినిమాలాగే చూశాను కానీ పొలిటికల్గా చూడలేదు, లేకపోతే ఏదో వేరే వేరే సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని చూడలేదు. ఓకే థ్యాంక్ యూ. ట్రింకోల్ ట్రింకోల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్, ఆల్ ఆఫ్ యూ ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్కి అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే మన సినిమా బాగా మంచి హిట్ అయింది మన మెగాస్టార్ సార్ గారు. అప్పట్లో మన ఇంద్రా ఠాగూర్ ఒక అంజీ చూసినామంటే ఒక మన మాస్ లాగా అనిపించిందంటే, మళ్ళీ వాల్తేరు కనిపించిందంటే మళ్ళీ ఇప్పుడు కనిపించిండు. మళ్ళీ అదే మణిశర్మ మ్యూజిక్ ఇంద్రా ఠాగూర్ అంజీ కొట్టిందంటే మళ్ళీ తదలా కొడుకు కొట్టిన మ్యూజిక్, ఆ మ్యూజిక్ కూడా స్టెప్స్ మన చిరంజీవి సార్ ఒక్కొక్క స్టెప్ వేస్తుంటే మాత్రం మనకు లేచి మాత్రం సీట్లకి లేచి మాత్రం డ్యాన్స్ చేస్తాం. అంటే ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఒక సాంగ్ పెడతా మనం చిరంజీవి అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ అక్కడి నుంచి ఆటోమేటిక్ నీకు నరాల కానీ మొత్తం పాకిపోతా డ్యాన్స్ అనేది మెగాస్టార్ చూసే ఇన్స్పిరేషన్ అందరూ. ప్రతి ఒక్క డ్యాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఒక్క హీరోస్ కానీ ప్రతి ఒక్క ఇన్స్పిరేషన్ చిరంజీవితో వచ్చారు. నేను ఒక స్టెప్ వేస్తా చూడండి చిరంజీవి సార్, చిరంజీవి మన హిట్లర్లో ఒక స్టెప్ ఉంటుంది ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని, ఇది స్టెప్ చిరంజీవి.
అలా తమన్నా చేసింది సార్. ఏం చేసింది తమన్నా మాత్రం చిరంజీవి సార్తో తమన్నా చేయడం అనేది గ్రేట్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చేసింది, రామ్చంద్రతో చేసింది, ఆల్రెడీ మెగా ఫ్యామిలీ అందరితో చేసింది, మళ్ళీ మెగాస్టార్తో చేసింది, మా సైర్లైన నీకు అందులో కూడా చేసింది, ప్రతి సీన్లో ఎంజాయ్ చేసింది తమన్నా. సూపర్ ఉంది. ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ, ఎందుకంటే మన మా ఛానల్ తర్వాత మనకు ఒక మాస్క్లు కనిపించిన, ఒక ముఠామెసిలో చూసాం, ఒక ముగ్గురు మనల్ని చూసాం, ఒక అన్నయ్యలో చూసాం. అంటే అలాంటి సినిమాల తర్వాత మళ్ళీ మన మాస్ క్యారెక్టర్లో మనకు ట్యాక్సీ డ్రైవర్ లేక మనకు చిరంజీవి రావడం అనేది మనం చాలా సంతోషమైన విషయం. కామెడీ కూడా బాగుంది, ప్రతి సీన్ ఎంజాయ్ చేయొచ్చు. మన ఇంద్రా సినిమాల కామెడీ ఎలా ఉంటుందో ఇందులో కూడా అలానే ఉంటుంది మన కామెడీ సీన్స్. ప్రతి సీన్లో ఈ ఏజ్లో కూడా చిరంజీవి సార్ మన చేయడం అనేది గొప్పతనం కదా. 64 ఇయర్స్లో కూడా ఇప్పుడు కూడా స్టెప్స్ వేస్తుందంటే ఏ హీరో వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఒక మెగాస్టార్ వల్లనే అవుతుంది ఇది. సినిమా బాగాలంటే నేను ఒకటి చెప్తున్నా, ఫ్యాన్స్కి నచ్చినట్టు ఉంది సినిమా అయితే. ఒకళ్ళు నచ్చినా కానీ మెగాస్టార్ ఫ్యాన్స్కి అందరు నచ్చుతుంది. సినిమా బాగుందని పక్కకు పెట్టేసాయి. సినిమాలో డ్యాన్స్ ఎట్లుంది, సినిమా స్టైల్స్ ఎట్లున్నాయి, సినిమాలో కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మాస్టర్ ఎట్లున్నాడు, డైరెక్షన్ తీయడం ఎలా ఉంది, ప్రతి సినిమా ఒకలాగా చూసుకోవద్దు. ఒక అంజీ ఠాగూర్ ఇంద్ర అన్నీ ఒకలాగా ఉంటే ఇది ఒక బోలా శంకర్ ఇది ఒకలాగా ఉంది, ఒక డిఫరెంట్ ఉంది. మనం ప్రతి ఒక్కరు ఒక సీన్ ఒక డిఫరెంట్ తీసుకోవాలి. అంతేగాని మనం ప్రతి ఒక్క సినిమా మనకు అదే కావాలంటే కుదరని పది, ప్రతిదీ వేరే కాపీ తీస్తేనే మనం సినిమాని మనకు ఒక ఇంట్రెస్ట్గా చూస్తేనే మనం సినిమా అంటాం. లేదు, వాల్తేరే వీరయ్య క్యారెక్టర్ అలాగా, బోలా శంకర్ క్యారెక్టర్ అలాగా, అంటే మనం ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటేనే సినిమాకి అనేది ఒక ఊపు వస్తుంది. మనం ప్రతిదీ కంపేర్ చేసుకోవద్దు. నాకు ఒకటే స్టోరీ కావాలంటే కుదరదు అట్లా. ప్రతి సినిమాలో ప్రతి స్టోరీ నీకు అలాగ ఉంటేనే సినిమా అనేది ఒక లెక్క ఉంటుంది. నీ ప్రతి సినిమాకి అన్ని కానీ అదే స్టోరీ కావాలంటే వాళ్ళు చూడరు అట్లా. అందుకే బోలా శంకర్ తగ్గట్టు సినిమా కూడా క్యారెక్టర్ కూడా అలాగనే ఉంది, డిఫరెంట్ ఉన్నది. అసలు చిరంజీవి మాస్ యాంగిల్ అంటేనే మొత్తం బోలా శంకర్. ఇలాంటి ఈ ఏజ్లో కూడా ఇంత మాస్ యాంగిల్ చేసినంటే మనం చాలా గొప్ప విషయం ఫీల్ కావాలి. సాంగ్స్ ప్రతి సీన్ ప్రతి సాంగ్స్లో డ్యాన్స్ అండి. ఏంది ఇట్లా కృష్ణుడు పాట ఉంటుంది, ఆ పాట మీద డ్యాన్స్ చేస్తాడే. ఒక వీనస్ స్టెప్ అప్పట్లో ఇందులో తీసిండు, ఇందులో ఒక కృష్ణుడు స్టైల్లో తీసిండు. పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ స్టెప్ పవన్ కళ్యాణ్ ఇట్లా 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 అంటే ఇట్లా 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 అంటే చిరంజీవి చెప్పండి. చిరంజీవి గారు బోలా అన్న, బోలా అనుకుని వచ్చాం కానీ డేలా కొట్టేసింది అన్న సినిమా అయితే. అనుకున్నంత రీతిలో అయితే అనిపించలేదు అన్న సినిమా అయితే. సినిమా అయితే అంటే ఒక రేంజ్లో ఉంటుందని వచ్చాం కానీ నాకైతే అంత బాగా అయితే అనిపించలేదన్న సినిమా అయితే. సినిమా అంటే రొటీన్ స్టోరీ అనిపించిందన్న, సినిమా అంతా రొటీన్ లాగా అనిపించిందన్న. అంటే ఎప్పుడో అన్నీ వస్తున్న సినిమాల్లాగే అనిపించింది నాకైతే, కాపీలాగా అనిపించింది. అసలే రీమేక్, రీమేక్లో కూడా చిరంజీవి గారు చూపించాల్సిన ఎలివేషన్స్ కానీ ఇవి కానీ చూపించలేదు. అంటే ల్యాగ్ అనిపించింది, బోర్ అనిపించింది అన్న. అనుకున్నంత రీతిలో అయితే సాటిస్ఫై అవ్వలేదన్న. అసలు ఇద్దరు మా అనుకుని వచ్చాను, ఇక్కడికి వచ్చి కొద్దిసేపు పడుకున్నా కూడా చెప్పాలని అంటే అంతలా అనిపించింది అన్న. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.